మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకెళ్లలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావలసిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే సాఫ్ట్ డ్రింక్ బిజినెస్. ఈ సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఇది స్టార్ట్ చేయాలంటే మనకి ఎంత ప్లేస్ కావాలి, అలాగే ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఇక మనకి ఏ విధమైన మిషనరీ కావాలి, రా మెటీరియల్ ఏం తీసుకోవాలి, దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్, మార్కెటింగ్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేను చాలా ఆర్ఎండీ చేసి కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని భావిస్తూ ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి నా లైక్స్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీలో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో కూల్ డ్రింక్స్కి ఎంతో మార్కెట్ ఉంది. సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ అనేది 1,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. మన ఇండియాలో కూడా సుమారు 100 కంపెనీలు ఈ బిజినెస్ని అయితే చేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు 1,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాయి, ముఖ్యంగా కోకోకోలా, పెప్సీ లాంటివి. పార్లే లాంటి కంపెనీలు కూడా అనేక రకాల ఫ్లేవర్స్తో మార్కెట్లోకి వస్తున్నాయి ఈ సాఫ్ట్ డ్రింక్స్తో. ఇక యాపిల్కి సంబంధించినవి, అదేవిధంగా మ్యాంగోకి సంబంధించిన అనేకమైనటువంటివి ఈ సాఫ్ట్ డ్రింక్స్ని తయారు చేస్తున్న కంపెనీలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక ప్లెయిన్ షోడాస్ని కూడా తయారు చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు, జీరా షోడాస్ తీసుకువస్తున్నారు. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో మార్కెట్లోకి వస్తున్న చిన్న చిన్న కంపెనీలు కూడా చూస్తున్నాం. సో మనం కూడా ఇలాంటి బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. చిన్న యూనిట్గా దీన్ని స్టార్ట్ చేసుకొని 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. సో లాభాలు కూడా ఇందులో బాగానే ఉంటాయి. 50% వరకు లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సాఫ్ట్ డ్రింక్ బిజినెస్లో. మరి ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ప్లేస్ చూసుకోవాలి. ఇది మనం స్టార్ట్ చేసుకోవాలంటే 100 గజాల ప్లేస్ నుంచి 1,000 గజాల ప్లేస్ వరకు తీసుకోవచ్చు. అయితే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి 100 గజాల, 1,000 గజాల అనేది ఆలోచించుకోవాలి. మంచి వాటర్ సోర్స్ ఉండే ప్రాంతం చూసుకోవాలి. ఈ బిజినెస్ అనేది మనం టౌన్లోనే చేయాలి, రూరల్లో చేయాలి, మెట్రో కాస్మోపాలిటన్ సిటీస్లో చేయాలనే ఏమీ కాదు. మీరు ఎక్కడ స్టార్ట్ చేసుకున్నా దీనికి సంబంధించిన పూర్తిగా ట్రాన్స్పోర్ట్ ఉండాలి, వాటర్ సోర్స్ ఉండాలి, పవర్కి ఇబ్బంది లేకుండా ఉండాలి. అలాంటి ప్రాంతంలో స్టార్ట్ చేసుకోండి. మీరు రూరల్ విలేజ్లోనైనా, అర్బన్లోనైనా, టౌన్లోనైనా, మున్సిపల్ ఏరియానా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మీరు భారీ ఇన్వెస్ట్మెంట్తో చేయాలనుకుంటే మాత్రం ప్రైవేట్ కంపెనీలో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ చేయాలంటే ట్రేడ్ లైసెన్స్తో పాటు జిఎస్టీ నమోదు ఉండాలి, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలి. ఇక మీరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి పూర్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లోకల్ అథారిటీ దగ్గర. ఇక ఐఎస్ఐ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో దీనికి సంబంధించి అంతా పూర్తి చేసుకోవచ్చు. మీకంటూ ఒక లోగో రిజిస్ట్రేషన్ కూడా బ్రాండింగ్తో నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లోకి మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి, మీ ప్రొడక్ట్ అనేది మార్కెట్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక బ్రాండ్ నేమ్ని ఏర్పాటు చేసుకోండి. దానికంటూ ఒక లోగో కూడా ఉండాలి. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించుకోవాలి. దానికి సంబంధించినటువంటి ట్రేడ్ మార్క్ కూడా మీకు ఉండాలి. అలాగే లేబుల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా లోకల్ అథారిటీ నుంచి తీసుకోవాలి. ఈ బిజినెస్కి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి. ఎంఎస్ఎంఈలో కూడా రిజిస్టర్ అవ్వడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా బెటర్. సో ఇలాంటివన్నీ కూడా మనం పూర్తి చేసుకుని బిజినెస్లోకి దిగితే వచ్చే రోజుల్లో మనం లోన్కి అప్లై చేసుకున్న పిఎస్యు బ్యాంక్స్ నుంచి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి మనకు లోన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మనం పూర్తి చేసుకోవాలి. ఇక మనం ఈ బిజినెస్ చేయాలంటే ఏ మిషనరీ కావాలో చూద్దాం. సాఫ్ట్ డ్రింక్ మిషనరీ అనేది కావాలి, స్టెయిన్లెస్ స్టీల్ ఆటోమేటిక్ బాట్లింగ్ మిషన్ అనేది కావాలి, ఎలక్ట్రిక్ మైల్డ్ స్టీల్ లిక్విడ్ ఫిల్లింగ్ మిషన్ అనేది కావాలి, ఆటోమేటిక్ సోడా సాఫ్ట్ డ్రింకింగ్ మిషన్ అనేది కూడా తీసుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ కార్బొనేట్ సాఫ్ట్ డ్రింక్ ప్లాంట్ అనేది సింపుల్గా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. భారీ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఇవన్నీ మిషనరీలు కూడా మనం తీసుకోవాలి. అయితే ఒక్కో మిషనరీ కాస్ట్ అనేది మనకు 150,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు ఉంటుంది. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏమిటి, మనం ఎంత ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ ఆలోచించి ఈ మిషనరీ అయితే తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ మిషనరీకి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తున్నాను. IndiaMartTradeIndia.com సంబంధించి పూర్తిగా మీరు ఆ వెబ్సైట్లో ఈ మిషనరీస్ చూడొచ్చు. సో మీరు 100 ml నుంచి దాదాపు 2 లీటర్ వరకు ప్యాకింగ్ చేసుకునే విధంగా ఈ బాట్లింగ్ మిషన్స్ అనేది వచ్చాయి ఆటోమేటిక్ సిస్టంలోనే. అలాగే మీరు ఈ లిక్విడ్ని పైప్ సహాయంతో పంప్ చేస్తూ ఉంటారు. సో ఈజీగా గంటకి దాదాపు 500 లీటర్ల వరకు బాటిల్ ఫిల్లింగ్ చేసే మిషన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు ఈ మిషన్స్ అనేది చూసుకొని తీసుకోవచ్చు. సో మీకు ట్రైనింగ్ కూడా ప్రతి కంపెనీ ఇస్తుంది. మీరు ఎక్కడ మిషనరీ కొన్నా
ట్రైనింగ్ కూడా ఆ కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మనం ఈ సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేయాలంటే ఏమేం కావాలనేది చూద్దాం. ప్యూరిఫైడ్ వాటర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఇక స్వీట్నెస్ కోసం షుగర్ అనేది మాత్రమే తీసుకోండి. అంతేగాని షుగర్కి సంబంధించి ఎలాంటి కెమికల్స్ మాత్రం వాడకూడదు. డిఫరెంట్ ఫ్లేవర్స్, మనం ఎలాంటి ఫ్లేవర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఫ్లేవర్స్ని అయితే ఇవ్వాలి. ఒకవేళ ఫ్రూట్స్తో తయారు చేసేటటువంటి మ్యాంగో, అదేవిధంగా ఈ యాపిల్కి సంబంధించినవి అయితే దానికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఫ్రూట్స్నే తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫ్లేవర్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా లెమన్, ఆరెంజ్, జీరా, అదేవిధంగా ప్లెయిన్ సోడా, కోలా, పైనాపిల్, గ్రేప్స్, మ్యాంగో, యాపిల్, కస్టర్డ్ యాపిల్, ఇలా మనకి ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే అలాంటి ఫ్లేవర్స్ అనేది మనకి 500 grams నుంచి ఇవి లిక్విడ్ రూపంలో దొరుకుతూ ఉంటాయి, పౌడర్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటాయి. సో మనం ఇవి ఎక్కడైనా సరే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. మిషనరీ సంబంధించిన వాళ్ళని అడిగినా తెలియజేస్తారు. అలాగే మనం tradeindia.com అదేవిధంగా ఈ ఫ్లేవర్స్ అమ్మేటటువంటి కంపెనీని సెర్చ్ చేసి వాళ్ళనైనా అడగచ్చు. సో మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు. ఒక 100 liter వాటర్కి మనం ఇవన్నీ ఎంతెంత కలపాలనేది కూడా ఆ కంపెనీలే తెలియజేస్తాయి. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని బిజినెస్ చేయాలని మంచి ఆలోచనతో మీరు వస్తే, దీనికి సంబంధించి మిషనరీ కొన్న వాళ్ళే, ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ కొన్న వాళ్ళే పూర్తిగా మీకు దీని గురించి తెలియజేస్తారు. ఏ ఫ్లేవర్ ఎంత కలపాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా మనం షుగర్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. షుగర్ ప్యాకెట్స్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే 100 kg 50 kg బస్తాల కంటే షుగర్ని ప్యాకెట్స్ రూపంలో తీసుకుంటే అది పూర్తిగా ప్యాకింగ్ చేస్తారు కాబట్టి అందులో ఎలాంటి డస్ట్ ఉండదు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అలాగే మనకి దీని గ్యాస్ ఫిల్ చేయడానికి గ్యాస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక డ్రింక్స్కి సంబంధించినటువంటి ఖాళీ బాటిల్స్ని కూడా మనం ప్లాస్టిక్ ఇండస్ట్రీ నుంచి తీసుకోవాలి. అలాగే దీనికి లేబుల్స్ అనేది కూడా మనం డిజైన్స్ సొంతంగా చేయించుకొని లేబుల్స్ని కూడా మనం ప్రింట్ వేయించుకోవాలి. ఇక ఇవి ప్యాకింగ్ చేయడానికి పూర్తిగా హెయిర్ సీలింగ్ వ్యాక్యూమ్ మిషన్ అనేది మనకు ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల మనకి 24 bottles 48 bottles అనేది మనం ప్యాక్ చేయడానికి వ్యాక్యూమ్ మిషన్ అయితే ప్యాకింగ్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సాఫ్ట్ డ్రింక్ ప్రాసెస్ను ఒకసారి మనం చూద్దాం. ముందుగా మనం ఈ వాటర్ pH వాల్యూని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఒక విషయాన్ని తెలియచేయాలి, మనం ఈ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఒక ల్యాబ్ అసిస్టెంట్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి విషయంలోనూ వాళ్ళు చూడడం జరుగుతుంది. pH వాల్యూ చూస్తారు, వాటర్ ఫిల్టరింగ్ సరిగ్గా అవుతుందా లేదా చూస్తారు, స్టెరిలైజ్ వాటర్ అవుతుందా లేదా ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో ల్యాబ్ అసిస్టెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, చాలా అంటే చాలా ఉపయోగం. అలాగే మనకి ఈ pH వాల్యూ చూసిన తర్వాత పూర్తిగా వాటర్ ఫిల్టరింగ్ అయితే అవుతుంది. అందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఒకవేళ కలర్ ఏదైనా మార్పు జరుగుతుందా అనేది కూడా మనకి ఇక్కడే తెలిసిపోతుంది. సో స్టెరిలైజ్ అనేది జరుగుతుంది వాటర్. దాదాపు 2 గంటల పాటు ఈ విధంగా మనం స్టెరిలైజ్ అయిన వాటర్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ ఉంటాయి, అందులో మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం 8 liters వాటర్ అనేది తీసుకున్నామో దానికి సంబంధించి లిక్విడ్ ఎంత కలపాలి, ఆ ఫ్లేవర్ ఎంత మిక్స్ చేయాలి అనేది మనకు తెలియజేస్తారు. దాన్ని మనం మిక్స్ చేసి అందులో షుగర్ని కలిపి మిక్స్ చేస్తాం. మొత్తం దాదాపు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్ డ్రింక్ని దాదాపు 2 hours ఆ విధంగా ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే అందులో ఉండేటటువంటి మొత్తం ఈ లిక్విడ్, అదేవిధంగా ఫ్లేవర్స్ అన్నీ కూడా మిక్స్ అవుతాయి, షుగర్ కూడా పూర్తిగా అందులో మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిగ్గా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ల్యాబ్ అసిస్టెంట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని క్వాలిటీ ఏ విధంగా ఉందని టెస్ట్ చేసి దాన్ని బాటిలింగ్ ప్రాసెస్కి పంపిస్తారు. సో మనం ఆటోమేటిక్ మెషిన్లో ఈ లిక్విడ్ని పైప్ ద్వారా పంపిస్తాం. ఆటోమేటిక్ మెషిన్లోని డీకోడ్ ద్వారా మనం బాటిల్స్ని పెట్టి ఎన్ని ఎంఎల్ అంటే 100 ml నుంచి 200 ml బాటిల్స్ ఉంటాయి, 250 ml బాటిల్స్ ఉంటాయి, 500 ml బాటిల్స్ ఉంటాయి, 750 ml బాటిల్స్ ఉంటాయి, 1 liter బాటిల్స్ ఉంటాయి, 2 liter బాటిల్స్ ఉంటాయి. ఇలా మనం పూర్తిగా లిక్విడ్ని మనం బాటిల్స్లోకి ఫిల్ చేసుకుంటాం. ఒకవేళ మనం టిన్స్ తయారు చేయాలంటే, మనం చూస్తూ ఉంటాం కదా డైట్ కోక్ అని ఈ విధమైనటువంటి కోక్ టిన్స్ అవి చూస్తుంటాం కదా, అలాంటివి కూడా మనం తయారు చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనం ఆటోమేటిక్ టిన్ మెషిన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 1 hourకి దాదాపు 500 to 600 వరకు ఈ టిన్స్ని అయితే ఫిల్ చేసి మనకి అవుట్పుట్ని అయితే ఇస్తుంది. దాదాపు 10 to 12 lakh రూపాయల వాల్యూలో ఈ మిషనరీ అయితే దొరుకుతూ ఉంటుంది. సో మీరు తయారు చేసే డ్రింక్ బట్టి ఆటోమేటిక్ టిన్ మిషన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా స్టార్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ మిషన్ కూడా తీసుకోవచ్చు. ఫైనల్గా మనకి బాటిలింగ్ ప్రక్రియ అయితే పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్కి మనం లేబుల్ అంటిస్తాం. దాని మీద మనం ఎక్స్పైరీ డేట్, అదేవిధంగా దాని ఎంఆర్పి, కంపెనీ నేమ్, ఇవన్నీ కూడా ప్రింట్ అయ్యాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ టీమ్ ద్వారా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. చివరికి అవుట్పుట్ అనేది తయారవుతుంది. ఇలా బాటిల్స్ అన్నీ తయారైన తర్వాత ఇవి 12 or 24 or 48 ఈ విధంగా మనం కేసుల్లో దీన్ని ప్యాక్ చేసుకోవడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం. చాలా తక్కువ, అంటే 100 ml నుంచి 200 ml బాటిలింగ్తో మనం మిషనరీ తీసుకొని మార్కెట్లోకి వెళ్ళాలి అనుకుంటే 0.5 liter వరకు ఈ మిషనరీ ప్యాకింగ్ చేసే విధంగా మనం తీసుకుంటే 5 lakhs వరకు మనకి మిషనరీ ఖర్చు అవుతుంది. సో ఇంకొక 2 to 3 lakh రూపాయలు ఖర్చు అయితే అదనంగా వేసుకోవచ్చు. అంటే 8 lakh రూపాయలు మినిమం ఈ బిజినెస్కి అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు భారీగా ఈ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం 50 lakh రూపీస్ వరకు
బిజినెస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. సో మినిమం 8 lakh rupees నుంచి ఈ బిజినెస్కి అయితే ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. మొత్తం మనకి అవుట్పుట్ పూర్తయ్యేసరికి ఈ బాటిల్స్కి మన ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది అంటే, ఒక్కో బాటిల్ అంటే మనకి 100 ml నుంచి 200 ml బాటిల్స్, 500 ml బాటిల్స్, 1 liter బాటిల్స్ అనేది మనం తయారు చేస్తాం. మార్కెట్లో మనం 2 liter బాటిల్స్ అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు 100 rupees వరకు పెద్ద పెద్ద కంపెనీలు అమ్ముతున్నాయి. ఈ విధంగా మనకి 2 liter బాటిల్ తయారవడానికి ఖర్చు 30 rupees వరకు అవుతుంది. అంటే దాన్ని మనం హోల్సేల్గా 70 rupees అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా మనకి 2 liter బాటిల్కి 40 rupees వరకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ చిన్న బాటిల్స్ మనం చూసుకున్నట్లయితే 100 ml 200 ml బాటిల్స్ మీరు చూసుకున్నట్లయితే 10 rupees నుంచి 20 rupees వరకు ఇవి సేల్ అవుతూ ఉన్నాయి. సో మనకి 10 rupees బాటిల్కి అయితే 4 rupees మాత్రమే ఖర్చు అవుతుంది. ఇందులో మనకి సుమారు 7 rupees మనం హోల్సేల్గా ఇచ్చినా 3 rupees వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది ఒక్కో బాటిల్కి. ఈ విధంగా 1/2 liter వచ్చేటటువంటి ప్రాఫిట్ వేరుగా ఉంటుంది, 2 liter వచ్చే ప్రాఫిట్ వేరుగా ఉంటుంది. సో ఈజీగా మనకి 100 rupees 40 rupees అయితే ప్రాఫిట్ వస్తుంది ఈ బిజినెస్లో. ఇక దీనికి సంబంధించిన మార్కెటింగ్ కూడా ఒకసారి చూద్దాం. ఈ బిజినెస్కి ఎంతో డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరు జిల్లాల వారీగా డీలర్షిప్ అయితే ఇచ్చుకోవచ్చు, సూపర్ స్టాకిస్ట్లు కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు బిజినెస్ చేసుకున్నట్లయితే రూరల్ అర్బన్ ఏరియాల్లోకి, రిమోట్ విలేజ్ ఏరియాల్లో కూడా మీరు బిజినెస్లోకి ముందుకు వెళ్ళచ్చు. ఇక మీరు షాపులకి కూడా హోల్సేల్గా ఇవ్వచ్చు, స్టాకిస్ట్లు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి చాలా చిన్న చిన్న విలేజ్లకు కూడా అమ్మకాలు నేరుగా జరుగుతూ ఉంటాయి. కూల్ డ్రింక్ షాపుల వారికి కూడా నేరుగా వీటిని అమ్మచ్చు. దీన్ని డిస్కౌంట్ల రూపంలో కూడా మీరు నేరుగా ఇస్తూ ఉంటే ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా వాళ్ళకి రావడం జరుగుతుంది, మీకు కూడా మార్కెట్లోకి ఈజీగా వెళ్తుంది. ఇక పెద్ద పెద్ద మాల్స్కి, మార్ట్స్కి కూడా ఇవ్వచ్చు. హోల్సేల్గా వాళ్ళకి ఇవ్వడం వల్ల బల్క్గా వాళ్ళు కూడా తీసుకుంటారు. దీనికి సంబంధించి టీవీ యాడ్స్, డిజిటల్ మీడియా యాడ్స్ అనేది ఇచ్చుకోవడం వల్ల ప్రమోషన్స్ అనేది బాగా జరుగుతాయి. కూల్ డ్రింక్స్, ఫ్రిజర్స్, ఐస్ బాక్స్లు ఇవన్నీ కూడా బ్రాండ్ ప్రమోషన్స్తో మీరు నేరుగా ఇంత టార్గెట్ అని పెట్టి డీలర్స్కి, షాపుల వాళ్ళకి ఇవ్వడం వల్ల, సపోజ్ మీరు ఒక 50,000 rupees సేల్ అనేది చేస్తే మీకు ఇలాంటి ఫ్రిజ్ అనేది ఇస్తాం, 2 lakh rupees సేల్ చేస్తే మీకు ఈ ఫ్రిజర్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి టార్గెట్స్ పెట్టడం వల్ల సో వాళ్ళకు కూడా ఈ బిజినెస్ అనేది చేయాలనే ఆసక్తి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మార్కెట్లోకి ముందు కంపెనీని తీసుకువెళ్ళచ్చు. సో తర్వాత ప్రజలకి ఈ టేస్ట్ నచ్చితే మళ్ళీ వాళ్ళే కావాలని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా మనం మార్కెటింగ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సాఫ్ట్ డ్రింక్ బిజినెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియచేస్తాను. అలాగే దీనికి సంబంధించినటువంటి మిషనరీ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తాను.